హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఈ హాట్ హాట్ సమ్మర్స్లో కూల్ కూల్గా ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసుకోగలిగే కుల్ఫీ రెసిపీని మీ అందరికీ ఈరోజు వీడియోలో చేసి చూపించిపోతున్నానండి సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్లైకని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ అమూల్య మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నట్లయితే కనుక మనకి దీనికి సరిపోతుంది త్రీ స్పూన్స్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వీక్ ఫీల్డ్ కాన్ఫ్లవర్ని తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ కాన్ఫ్లవర్ అయినా కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు దీన్ని ఉండలు లేకుండా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మరొక అడుగు మందంగా ఉన్న పాన్ని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నార్మల్ మిల్క్నే తీసుకుంటున్నాను మీరు క్రీమ్ మిల్క్ని కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కదుపుకుంటూ కూడా పాలు దగ్గరకు వచ్చే వరకు దీట్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త మరిగిన పాలని ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నానండి కొంచెం తీసుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా తీసుకున్న పాలని చల్లారి పెట్టుకోవాలండి మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ పౌడర్ అలాగే కార్న్ఫ్లవర్ మిక్స్లోని మనం కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి పాలంతా కూడా ఒకసారి యాడ్ చేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి కాబట్టి కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ముందుకన్నా మన పాలు బాగా చిక్కుపడ్డాయి కదండి ఈ విధంగా అంచుల వెంట కదుపుకుంటూ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పాలు బాగా చిక్కబడిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ పౌడర్ అలాగే కార్న్ఫ్లవర్ మిక్చర్ని ఇందులోకి కొంచెం కొంచెంగా కదుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కదుపుకుంటూ మరొక పది నిమిషాల వరకు పాలని బాయిల్ చేసుకున్నట్లయితే కనుక కన్సిస్టెన్సీ అనేది ముందుకన్నా కూడా చాలా చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలండి నీకు పది నుంచి పన్నెండు స్పూన్ల వరకు షుగర్ అనేది పడుతుందండి సో మీరు ఒక టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ మధ్యలో యాడ్ చేసుకుంటే షుగర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పంచదార అంతా కూడా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి పంచదార అంతా కరిగిన తర్వాత పాలు అనేది ముందుకన్నా కూడా చాలా తిగ్గా తయారవుతాయి పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి చాప్ చేసుకున్న సిక్స్ బాదం అలాగే సిక్స్ పిస్తాస్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి నచ్చితే కనుక ఫ్లేవర్ కోసం ఇలాచిని యాడ్ చేసుకోండి ఇదైతే ఆప్షనల్ అండి నేను యాడ్ చేయడం లేదు ఇప్పుడు బాగా చల్లారిన ఈ కుల్ఫీ మిక్చర్ని కుల్ఫీ మాల్స్లోకి యాడ్ చేసుకుందాము ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కనుక లేకపోతే మీరు ఏవైనా స్టీల్ గ్లాసెస్ని కూడా వీటికి మౌల్స్ కింద యూస్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు సిక్స్ కుల్ఫీస్ వరకు వచ్చాయండి కాబట్టి సిక్స్ మాల్స్ వరకు నేను ఫిల్ చేసుకున్నాను ఫిల్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం డీప్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకున్న కుల్ఫీ మాల్స్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే వీటిని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసుకునే టైం లేకపోతే కనీసం ఎయిట్ అవర్స్ పాటు అయినా తప్పకుండా ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇప్పుడు నేను దీన్ని ఫ్రీజ్ చేసాను ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి ఇది డైరెక్ట్గా ఓపెన్ చేస్తే రాదు కాబట్టి నేను ట్యాప్ వాటర్ కింద దీన్ని పెట్టి తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నాను సో దట్ ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట ఇది సో చూసారు కదండి మన కుల్ఫీ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్